మొడ్డగొడిసి నేను మొడ్డగొడుస్తాను, పిల్లపోకులో పెడతాను, లేపి పెడతాను నేను పిల్లపోకులో. రండి. ఓకే. హలో, రావచ్చు కదా సార్? అవునా? ఎప్పుడు వస్తారు సార్? అబ్బో, మూడు వస్తుంది. ఏంటి మాలిష్ కూర్చుకున్నట్టు అంటే పిల్లలు టైట్ పోకు. మరి బట్ట హలో చెప్పు. ఇంకా మా ఫ్రెండ్ సార్, ఇద్దరం ఒకలాగే ఉంటాం. మా కజిన్ సిస్టర్ చెల్లె అవుతుంది. బాగా గుడుస్తారు, మొడ్డ గుడుస్తారు, పోగు కూడా టైట్గా ఉంటుంది. పెళ్ళి అవ్వలేదు ఇంకా, పూకు చాలా టైట్గా ఉంటుంది. మీ మొడ్డ పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? మొడ్డ బాగుంటుందా? వయసు అయితే ఏముంది, లేదు మేము ఎత్తి కూర్చోవటమే దంగటమే. మరి మా చేతులు పట్ట మమ్మల్ని చూడగానే లేచి కూర్చోవాలి. లేచిపోతుందా? అబ్బా, మీరు అక్కడ మేము ఇక్కడ, లేకపోతే లేపేవాళ్ళం, వస్తే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సార్ చెప్పాడు మా ఫ్రెండ్ వస్తానన్నాడని. ఈసారి రండి సార్, వాళ్ళ మిసెస్ ఊరెళ్ళగానే ఫోన్ చేస్తాడు, మర్చిపోకుండా రండి. ఇద్దరం వస్తాము, తప్పకుండా వస్తాం, ఇద్దరం వస్తాం. ఇంకా మరి మంచి బలంగా కావాలి ఆంటీ అంటే కూడా తీసుకొస్తాం. నీకు ఏ పూకు అంటే ఆ పూకు రుచి చూపిస్తా. హైదరాబాద్ పూకులు ఎలా ఉంటాయో చూడు. ఆకేసి పూకేసి కదా, నెయ్యి వేసి దెంగితే బాగుంటుంది. ఎలా ఉంటుంది పూకు అని? పూకులు పూకులు ఇట్లా పూకు ఇప్పి లేపుకుంటా చూసుకుంటా ఫోటో తీస్తుంది సార్. సరలో పూకు మొత్తం బట్టలు ఇప్పేసి ఫోటో తీస్తుంది, రికార్డింగ్ చేస్తుంది దాన్ని. మీరు చూపిస్తా రండి రండి. మరి అట్లయితే బాగుంటుంది కదా సార్, కలిసి ఇద్దరం నలుగురం బాగుంటాం. ఒక్కొక్క కలర్ పూకు లేపుకుంటా చూసుకుంటా దింపుకుంటే బాగుంటుంది. బాగుంటాం మొదలు మంచి బాగుంటుంది. పిసుక్కుంటా నాకుంటా చిక్కుంటే అమ్మగా ఉంటుంది. మీరు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? విజయవాడలో ఉన్నారా? సరే రండి సార్ వచ్చినప్పుడు. సరే 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 రండి. మంచిగా ఒక 2 డేస్ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. పూకులు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఓకే అండి, బాయ్. చేసి మొడ్డ గురిసి నేను మొడ్డ గురుస్తాను, పిల్ల పూకులో పెడదు, లేపి పెడతాను నేను పిల్ల పూకులో. రండి. ఓకే. హలో, రావచ్చు కదా సార్?
అవునా? ఎప్పుడు వస్తారు సార్? అబ్బో మూడు వస్తుంది.